నమస్కారం ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం మన రాష్ట్రంలో ఉన్న మహిషాసుర మర్దిని నగరేశ్వర స్వామివార్ల ప్రముఖ క్షేత్రంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రం పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రం మహిషాసుర మర్దిని నగరేశ్వర స్వామి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవార్ల లీలలతో పునీతమైనది పచ్చని ప్రకృతి అందాల మధ్యనున్న పెనుగొండ దివ్య క్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం శ్రీవాసవి జయ వాసవి ఆదిపరాశక్తి యోగమాయవి శ్రీవాసవి జయ వాసవి శ్రీనగరేశ్వర చిన్మయ రూప చిదానంద శివ నమో నమో హరహర శంభో గిరిజాబంధో శివశంకర నమో నమో మహిషాసుర మర్దిని మాయా విమోహిని హసకహాల బీజయుక్త ఆనంద రూపిణి నమస్తే వాసవీదేవి నమస్తే విశ్వపావని నమస్తే వ్రత సంబద్ధ కామాత్రేతి నమో నమః అంటూ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యక పరమేశ్వరుల నామస్మరణంతో పునీతమవుతున్న పుణ్యధామం పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు నగరేశ్వర స్వామి మహిషాసుర మర్దిని వారితో పాటు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వాసవి కన్యక పరమేశ్వరి క్షేత్రంగా ఎంతో పురాతనమైన ధామంగా విరాజిల్లుతున్న పెనుగొండ దివ్య క్షేత్రం పాలకొల్లు పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని మిగులుస్తుంది పెనుగొండలో ఉన్న శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవార్ల ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది సుమారు 3000 సంవత్సరాల క్రితం నుంచే ఈ క్షేత్రంలో నగరేశ్వర స్వామివారి ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది పెనుగొండకు చేరుకున్న భక్తులు ముందుగా శుచి శుభ్రతలను పాటిస్తూ ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా ఉన్న ఈ దివ్యాలయం ఆధునికంగా నిర్మించబడింది శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యక పరమేశ్వరి వార్ల ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది సుమారు 3000 సంవత్సరాల క్రితం ఇక్కడ నగరేశ్వర స్వామివారి ఆలయం ఉన్నట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది అయితే అనంతరంతర కాలంలో ఈ ఆలయం స్థానే కొత్త ఆలయాన్ని నిర్మించి నగరేశ్వర స్వామిని మహిషాసుర మర్దిని అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇదే ఆలయంలో కొలువైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు ఈ పెనుగొండ క్షేత్రంలోనే జన్మించి లోకపావనిగా మారినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది
కారణజన్మురాలైన వాసవిమాత ఆ కాలంలో రాజ్యపాలన చేస్తున్న విష్ణువర్ధన రాజు చేత అవమానింపబడి అగ్నిప్రవేశం చేసి పరాశక్తిగా ఆవిర్భవించి తనను పూజించే సజ్జనులను ఎల్లవేళలా తాను రక్షిస్తానని చెప్పి అదృశ్యమైనట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అప్పటి నుంచి వాసవిమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్నారు. ఎందరో రాజులు మహనీయులు ఈ క్షేత్రంలో కొలువైన నగరేశ్వర స్వామిని మహిషాసురమర్దిని అమ్మవార్లను సేవించి తరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే అనంతర కాలంలో ఈ ఆలయంలో వాసవి మాతను ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రం వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు శ్రీ నగరేశ్వర స్వామి వారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు విశాలమైన ప్రాంగణంలో ఆలయం ముందు భాగంలో ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. పంచలోహాలతో చేసిన ఈ ధ్వజస్తంభ దర్శన భాగ్యం చేతనే సర్వ పాపాలు హరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే ధ్వజస్తంభానికి భక్తితో చేతులు జోడిస్తారు. ధ్వజస్తంభానికి ముందు భక్తులకు శిలారూపంలో ఉన్న నాగబంధం దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో ముందుగా భక్తులకు రెండు నందులు దర్శనమిస్తాయి. ఇవి అత్యంత పురాతనమైనవిగా చెబుతారు. నందులను భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ నగరేశ్వర స్వామివారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతూ, హే ప్రభో పరమేశ్వర, మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి మమ్మల్ని చల్లగా చూడు స్వామి అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణీ పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః